హైదరాబాద్ లోని చంపాపేటలో అత్యున్నత స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఓనస్ రోబోటిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ విభాగాన్ని తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. ఓనస్ లో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారని తెలిపారు చిన్నారెడ్డి. గుండెకు సంబంధించిన సమస్యలకు ఆనెస్ హాస్పిటల్లో మంచి చికిత్స అందించబడుతోందని తెలిపారు. ఇక్కడ గుండెకు సంబంధించిన సంక్లిష్టమైన చికిత్సలు ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ లో అందుబాటులో ఉన్నాయన్నారు ఎండీ డాక్టర్ బాలరాజు నాయుడు. వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో మా 6th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ విత్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాంచ్ చేశాము. 2018లో స్టార్ట్ చేశాము అండ్ ఎవ్రీ ఇయర్ వీ లాంచ్ రోబోటిక్స్. లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ లాంచ్ చేసాం, ఈ ఇయర్ క్యాథ్ల్యాబ్ లాంచ్ చేసాం. క్యాథ్ల్యాబ్ యొక్క ఘనత ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా పేషెంట్కి ఖచ్చితమైన ప్రిసిషన్, యాక్యురసీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. 6 సంవత్సరాల క్రితం ఆనస్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఈ హాస్పిటల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథ్ ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా, హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా ఇంపోర్టెడ్ మిషనరీ, జపనీస్ మిషనరీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వారు చేయబోతూ ఉన్నారు, చేయడం జరుగుతూ ఉంది. తక్కువ ధరకు అందే విధంగా ఇవాళ బాలరాజు నాయుడు గారు, రాము నాయుడు గారు తప్పకుండా వారు అందిస్తారని, ఇంకా ఈ హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మా సహాయం అవసరం ఉన్నా వారికి అందిస్తామని. ప్రీవియస్లీ ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ లంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మనకి కార్డియాక్ యూనిట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. ఇక్కడ ప్రాంత ప్రజలకి, అలాగే మా ప్రాపర్ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ప్రాంత ప్రజలకి సేవ చేస్తున్నారు, పేద ప్రజలకి అలాగే మనకి అంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయము.